మాకెందుకు ఈ బంపర్ ఆఫర్? మీకు ఈ డౌట్ వచ్చుద్దని నాకు డౌట్ వచ్చింది, అందుకే ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్పాను. స్టోరీ? చిన్నప్పుడు మా నాన్న ఒక దొంగ కావాలని పెద్ద యాంబిషన్ ఉండేది. 30 సంవత్సరాలు కష్టపడి ఒకరోజు పర్సు కొట్టేశాడు. అందులో 30 రూపాయలు దొరికినాయి. దొంగనయ్యానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరై పారిపోకుండా మా నాన్న పోలీసులకు దొరికిపోయాడు. మా నాన్నని పోలీసులు చితగా బాదారు. దెబ్బతో మా నాన్న పారిపోయాడు. అప్పుడు పారిపోయిన మా నాన్న ఈరోజు దాకా కనిపించలేదు. ఒక దొంగ కావాలన్న పట్టుదల, కృషి, అకుంఠిత దీక్ష ఫస్ట్ టైం మా నాన్నలో చూశాను, ఆ తర్వాత మీలో చూశాను. అందుకే ఈ బంపర్ ఆఫర్ మీకే ఇచ్చాను. సో స్వీట్. ఏమండి, ఇదేదో సినిమా స్టోరీ కదా? నాన్నకు ప్రేమతో. అదే. సార్, మీ స్టోరీలో ఉన్న ఎమోషన్ కి మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్. మేము ఈ దొంగతనం చేస్తాం సార్, ఎప్పుడు ఎక్కడ ఎలా. వెరీ గుడ్. రేపు ఆ దుబాయ్ దామోదరం దుబాయ్ ఫ్లైట్ లో డైమండ్స్ తో దిగుతున్నాడు. మీరు ఆ డైమండ్స్ పట్టుకు రండి, మీ కోటి పట్టుకు పండి. అదేంటి, ఎందుకు? మారవాడి వాడు వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. వీడు నా దగ్గర తాకట్టు ఉంటేనే మీరు నాకు డైమండ్ తెచ్చిస్తారు. అది అలా అయితే ఈ డీల్ క్యాన్సిల్. జగ్గు పదరా, మనం వెళ్దాం పద. విమానం గాల్లోకి ఎగిరాక మధ్యలో దిగిపోతాం అంటే కుదరదమ్మా. అలాగే డైమండ్స్ డీల్ ఒప్పుకున్నాక మధ్యలో వెళ్ళిపోతాం అంటే అది కుదరదు. డైమండ్స్ పట్టుకొచ్చి ఈ ఇన్ని పట్టుకెళ్ళ. రే జగ్గు జాగ్రత్త. ఏంట్రదంతా? వీడేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? రే, మనం ఇప్పుడు అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనకి అర్జెంట్గా ఓ కార్ కావాలి. ఏ సువర్ణ, నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి దగ్గర దింపుతానే సువర్ణ, నా ఎంటే సుకు తిరుగుతానే సువర్ణ. ఏ సువర్ణ అయ్యా. గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి నన్ను ఆశీర్వదించు స్వామి. ఉంటాను స్వామి. ఏం పాప కాలేజ్ దుమ్మా కొట్టారా? అటు జరగను కొంచెం. యారా ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి. హలో అండి, బాగున్నారా? బాగుంటారులేండి. తీసుకుని బండికి. ఎంత అందంగా తీశారండి. మన పేరు గూగుల్ గురునాథం జీజీ అంటారు. ఆ బండి మందే ఓపెన్ టాప్. అబ్బా ముత్యాలే, ఇదిగో పాప కూడా చూసిరా, ఎనర్జీ ఉంటుంది. పాపకి నచ్చలేదు అనుకుంటా, మనకు నచ్చింది కదా. జ్యూస్ సార్. ఎవరికి రా? మీకు సార్. అమ్మా జ్యూస్ తాగటమా? అరే పాప పదలా. ప్రతి అదవ తెలివైనడు. బండి ఏమైంది? ఎచ్చుకుంటూ వచ్చి ఉంటాను. బుర్రకి మతి మరపు ఎక్కువైనట్టుంది.